Hey guys, this is Vamc. Welcome back to my channel. So guys, already starting lo demo aithe chusaru kada. So ilanti video ela edit cheskovali, so ee video lo aithe explain chesanu guys. So meer first ikkada manaku Beatsync application aithe kanipistundi kada guys. So Beatsync application vachesi nenu description lo link ichanu, so meer ikkada download chesukochu. So guys, Beatsync application vachesi manaku Play Store lo kuda dorukutadi guys. So meer akkada kuda download chesukochu. Simple ga manaku search box lo Play Store open chesi search box lo Beatsync ani type chese search chese, so Beatsync application aithe vastadi, install chesukochu. So din link kuda description lo ichanu, so simple ga meer akkada download chesukochu. Simple ga manaku ఫస్ట్ ఇక్కడ మనకు బీట్సింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం గైస్. సో డేటా అనేది ఆన్ చేసుకోవాలి. సో మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి గైస్. బీట్సింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటాం. సో గైస్ ఇక్కడ వాల్యూమ్ అయితే ఆఫ్ చేసేసిన. సో ఇక్కడ మనకు బీట్సింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే ఉంది కదా గైస్. సో సింపుల్గా ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ మీరు వచ్చేసి ఇక్కడ మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో గైస్ ఈ విధంగా అయితే మీ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో గైస్ సింపుల్గా ఈ విధంగా మీ పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా గైస్. సో సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వస్తుంది మనకు. ఇక్కడ చూస్తే మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన ఎఫెక్ట్స్ వచ్చేసి, సో ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన ఎఫెక్ట్స్ వచ్చేసి గైస్. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్వీట్ లైట్స్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ షేప్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది పింక్ కలర్లో. సో ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి స్వీట్ లైట్స్ అనమాట. సో ఈ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి గైస్. సో సింపుల్గా ఈ ఎఫెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లో మీడియం హై అయితే ఉంది. సింపుల్గా హై పెట్టుకొని ఓకే అయితే క్లిక్ చేస్తున్నాం. సో మన గ్యాలరీలోకి వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఈ విధంగా సింపుల్గా మన గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. సో సింపుల్గా డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో బ్యాక్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి అలైట్ మోషన్ యాప్ అనమాట. సో అలైట్ మోషన్ అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా అలైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఓపెన్ అయితే చేసుకోండి గైస్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. సింపుల్గా ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత రేషియో వచ్చేసి 4:3 పక్కకి ఇక్కడ మన పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా. సో సింపుల్గా పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకోండి. సో రీసొల్యూషన్ వచ్చేసి 1080x2340 అయితే పెట్టుకోండి. సో ఫ్రేమ్ రేట్ వచ్చేసి 660fps అయితే పెట్టుకోండి గైస్. సో ఫ్రేమ్ రేట్ 60fps అండ్ రీసొల్యూషన్ వచ్చేసి 1080 ఇటు పక్కకు 2340. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నా గైస్. సో సింపుల్గా క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే ఉంది కదా. సో సింపుల్గా ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుని ఇమేజ్ అండ్ వీడియో అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు మీరు ఇందాక మనకు బీట్సింగ్ అప్లికేషన్లో సేవ్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ ఇది అనమాట. సో బీట్సింగ్ అప్లికేషన్లో సేవ్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3-డాట్ సింబల్ అయితే ఉంటుంది పైన. సో సింపుల్గా 3-డాట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్గా ఫిల్ స్క్రీన్ అయితే చేసుకుని. సో గైస్ ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మనకు ఫిల్ స్క్రీన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనకు దాని మీద మనకు సేవ్ చేసుకున్న ఇప్పుడు మనకు వీడియో అయితే ఉంది కదా. సో బీట్సింగ్ అప్లికేషన్లో ఎడిట్ చేసిన బీట్సింగ్ అప్లికేషన్లో సేవ్ చేసిన వీడియో అయితే ఉంది. సో దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు మ్యూజిక్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సో సింపుల్గా మ్యూజిక్ ఆప్షన్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు మొత్తం 0 అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మనకు వాళ్ళ కంపెనీ మ్యూజిక్ అయితే ఇస్తారు కదా. సో మొత్తం 0 అయితే పెట్టేసుకోండి. సో 0 పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా మనకు మ్యూజిక్ అయితే పోతుంది. సో నెక్స్ట్ మనకు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇమేజ్ అండ్ వీడియో అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ వ్యూ ఆల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను. సో టెంప్లెట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ టెంప్లెట్ వచ్చేసి సో ఇది అనమాట. సో ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ సింపుల్గా మనకు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన టెంప్లెట్ అనేది యాడ్ అయిపోతుంది. సింపుల్గా ఇక్కడ మనకు పైన 3-డాట్ సింబల్ అయితే ఉంటుంది. సో ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి ఇది కూడా. సో ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే ఉంటుంది. సో సింపుల్గా బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు లైట్ అండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. సో సింపుల్గా లైట్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన స్క్రీన్ లైట్ అండ్ కలర్ అయితే ఉంది కదా. సో లైట్ అండ్ అయితే క్లిక్ చేసుకోండి. సో లైట్ అండ్ పెట్టుకొని సింపుల్గా ఓకే అయితే ఇచ్చేసండి. సో మనకు బ్లెండింగ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనకు ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో నేను ఒక మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. సో ప్లస్ సింబల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఆడియో సింబల్ అయితే ఉంది కదా. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మన ఫోల్డర్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ
ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో మ్యూజిక్ మీద ట్యాప్ చేయగానే మనకు ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు మ్యూజిక్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ మ్యూజిక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గాయ్, సో ఒకసారి ప్లే అయితే చేసి చూద్దాం. సో గైస్ చూసారు కదా వీడియో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనకు పైన సెట్టింగ్స్ సింబల్ పక్కన ఇక్కడ మనకు షేర్ సింబల్ అయితే ఉంది కదా, సింపుల్గా షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్, సో గ్యాలరీలోకి ఈజీగా మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.